హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండే అల్లం పచ్చడి. ఈ అల్లం పచ్చడి చేయడం కోసం ముందుగా ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి ఇలా చిక్కగా తీసి పక్కనుంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఈ పప్పులన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిలో అల్లాన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/4 కప్పు వరకు వేసుకోవాలి. దీనిలోనే 3 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి 4-5 నిమిషాల పాటు మీడియం హీట్ మీద ఈ అల్లం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో 15-20 వరకు ఎండుమిర్చి తీసుకొని ఈ ఎండుమిర్చి కొంచెం లైట్గా క్రిస్ప్ సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఎక్కువ కారంగా ఉండాలి అనుకున్నట్లయితే మరికొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో 1/4 కప్పు వరకు తురిమిన బెల్లం, మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ 1/2 నుంచి బరక లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు గోరువెచ్చని నీళ్లు కూడా వేసుకొని స్మూత్గా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చల్లని నీరు కాకుండా వేడి చేసుకున్న నీళ్లు వేసుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి ఉప్పు సరి చూసుకొని ఇలా వేరొక బౌల్లోకి ఈ చట్నీని తీసుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసి కొంచెం వేగాక దీనిలో కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఈ అల్లం పచ్చడి టిఫిన్స్లోకి, ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో ఉంచి నిల్వ ఉంచుకున్నట్లయితే 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.